ఓం శ్రీ గణేష్ ఆయనమ్మ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్కి స్వాగతం అండి నమస్కారం అండి ఈరోజు మనము వ్రతాలలో గాజుల గౌరి వ్రతం కూడా తెలుసుకుందామండి దీని కథ వ్రత విధానం ఉద్యాపన ఇవన్నీ మనం తెలుసుకుందామండి చాలా ప్రాచీన కాలంలో ఒక రోజులో ఆ రోజుల్లో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయనకు వివాహమైంది చాలా రోజులకు ఆ దంపతులకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరే విజయభారతి రాధిక అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బాలిక చాలా పెరిగి పెద్దదయ్యింది అందరూ నోచిన అందరి నోట్లలో ఆ అమ్మాయి పేరే పిలిచేవారు గారాభంగా పెంచుకున్నారు అయితే పెద్దగయ్యాక గాజుల గౌరి నోము నోచింది కానీ మధ్యలోనూ ఆపేసింది పాపం విధియో కర్మయో లేదా మధ్యలో నోము ఆపిన ఫలమో కానీ అంతవరకు ఆమెను అందరూ ఆదరించిన వాళ్ళే ఇంటివారు బయటవారు కూడా ఆమెను అసహించుకోవడం మొదలుపెట్టారు చికాకు పడేవారు ఆమెను చూసి ఆమెను ఎవ్వరు చూసినా ఇష్టపడేవారు కాదు ఎందుకు ఈ వింత ఎందుకు ఈ మార్పు అని ఆమె చాలా బాధపడింది తల్లి తండ్రి బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు భర్త అందరూ ఆమెను చూసి విసుక్కునేవారు చీదరించుకునేవారు పాపం ఆమె చాలా బాధపడింది మదనపడింది అయితే ఇలా కాలం గడుస్తుంది ఒకరోజు ఆమె చాలా బాధపడుతూ పడుకుందనమాట కళలో పార్వతీదేవి దర్శనమి బాధపడే విజయభారతి రాధికను లేపి అమ్మ ఎందుకు బాధపడుతున్నావు విచారిస్తున్నావో నాకు తెలుసు నీ బాధకు చింతకు వెదకు కారణం ఒకటే ఏంటంటే నీవు గాజుల గౌరి నోము నోచి మధ్యలో ఆపేసావు అందుకే మళ్ళీ నోచుకో నీ బాధ వెద తొలగిపోతుందని చెప్పి అదృశ్యమైంది ఆ బాలిక లేచి మరలా గాజుల గౌరవతం చేసింది అప్పుడు అందరి మనన మర్యాద గౌరవం పొందింది అన్నీ సంపాదించుకుంది తల్లి తండ్రి పిల్ల భర్త అందరూ ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు నమ్మకంతో నోము నోచింది వ్రతం చేయడమే కాకుండా పార్వతీదేవి ఆ బాలిక చెప్పిన విధంగా ఆ బాలిక మనకు చెప్పింది ఇదే గాజుల గవరి వ్రతము ఉద్యాపన ఉద్యాపన ఏంటంటే పేరెంటాలను పిలవాలి ఒక సంవత్సరం పాటు కథ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొత్త బట్టలు పసుపు కుంకుమ గాజులు వాయనం ఇవ్వాలి అలా వాయనం ఇచ్చి ఆ గౌరీదేవి వచ్చింది ఎవరమ్మా అని గౌరీదేవి అని చెప్పి వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే ఈ కథ వ్రత విధానము ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ